నమస్తే, నేను మీ రఘు. సోలిపేట రామలింగారెడ్డి మరణంతో జరగబోతున్న ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని ప్రధాన పక్షాలన్నీ కూడా ప్రచారంలో దూకుడుగా వెళ్తున్నాయి. ఎలాగైనా ఈ ఉప ఎన్నికలో గెలిచి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నికగా మారింది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత లేదు అని చెప్పడానికి ఎన్నికను ఉపయోగించుకోవాలని చూస్తోంది. హరీష్ రావు రంగంలోకి దిగారు. తన భుజస్కంధాలపై ఎన్నికని నడిపిస్తున్నారు. ఒకవేళ కనుక టీఆర్ఎస్ ఇందులో ఓడిపోతే నెగటివ్ వేవ్ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఎలాగైనా గెలవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాతని రంగంలోకి దించారు. ఇక మిగతా పక్షాలు, ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు మీదున్నాయి. రఘునందన్ రావు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. అందరికంటే ముందే రఘునందన్ రావు ప్రచారంలో దూసుకెళ్తున్న సందర్భం అయితే మనకి కనిపించింది. ఇక కాంగ్రెస్ ఎంట్రీ తర్వాత, కాంగ్రెస్ కొంత లేట్గా ఎంట్రీ ఇచ్చినా లేటెస్ట్గానే ఎంట్రీ ఇచ్చిందని చెప్పాలి. కాంగ్రెస్ చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి పోటీలో ఉన్నారు. చెరుకు శ్రీనివాసరెడ్డి అభ్యర్థి ప్రకటన తర్వాత దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నికల సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని చెప్పొచ్చు. ఒక బలమైన క్యాండిడేట్ని కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ప్రస్తుతం ప్రచారంలో ఉన్నారు. దాదాపు ఎంపీ స్థాయి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు మొత్తం దుబ్బాకలోనే ఉన్నారు. మండల స్థాయి కమిటీలు, బూత్ లెవెల్ కమిటీలు వేసుకుని వాళ్ళు ప్రచారంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారంలో ముందుకెళ్తోంది. ఇక బీజేపీ కూడా అదే స్థాయిలో కంటిన్యూ చేస్తోంది. టీఆర్ఎస్ కూడా బూత్ లెవెల్ మేనేజ్మెంట్ చేస్తోంది. సో మొత్తానికి ఈ ఉప ఎన్నిక మీదే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఫోకస్ కనిపిస్తోంది. నవంబర్ 3వ తేదీన పోలింగ్, నవంబర్ 10న ఎవరు గెలవబోతున్నారన్నది తేలబోతోంది. సో ఈ పరిస్థితుల్లో నేను దుబ్బాక వెళ్తున్నాను. నాయకుల ప్రచారంతో పాటు గతంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు, టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు ఏం అభివృద్ధి చేసింది, దుబ్బాకలో సమస్యల సుడిగుండం అంటే దుబ్బాక నియోజకవర్గాన్ని మనం ప్రధానంగా చెప్పొచ్చు. పక్కనే సిద్దిపేట, ఇటు పక్కన కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ ఉన్నప్పటికీ ఆ రెండు అభివృద్ధి చెందిన దుబ్బాకని మాత్రం పూర్తిగా విస్మరించారు అనడంలో ఎలాంటి సందేహము లేదు. సో అందుకే నేను దుబ్బాక వెళ్తున్నా. నాయకుల ప్రచారం కంటే ఎక్కువగా మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది, నేను ఫోకస్ చేయబోయేది ప్రజల సమస్యలు. ఎన్నో రకాల ప్రజల సమస్యలు ఉన్నాయి. అధ్వానమైన రోడ్లు ఉన్నాయి, నీళ్లు లేని పరిస్థితి అక్కడ ఉంది, అదేవిధంగా మల్లన్న సాగర్ నిర్వాసితులు ఉన్నారు. సో ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని నేను ఇవాళ దుబ్బాక వెళ్తున్నా. అక్కడ నాయకులు ఇచ్చే హామీలు ఎట్లాగున్నాయి, ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏ మూడ్లో ప్రజలు ఉన్నారు, ప్రజల ఆలోచన విధానం ఎట్లా ఉంది, ఏ పార్టీకి ఓటు వేయాలన్న ఆలోచనలో ప్రజలున్నారు, ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారా, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారా, ఇవన్నీ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఆ పార్టీల నాయకులతో పాటు ఎప్పటికప్పుడు పార్టీలు రివ్యూలు కూడా చేస్తున్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆల్ మొత్తం రివ్యూ చేస్తోంది. మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు ఏమేం చేశారో రిపోర్ట్ ఇవ్వాలని మాణికం ఠాకూర్ ఆ పార్టీ నాయకులను ఆదేశించి ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టారు. ఆ రివ్యూ మీటింగ్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఉంది. అక్కడికి కూడా మనం వెళ్దాం. దౌలతాబాద్లో మొత్తం ఈ దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలను చుట్టేస్తూ ప్రజల సమస్యలని తెలుసుకుంటూ ప్రచారం మనం కూడా చేద్దాం. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నాయకుల హామీలు ఎట్లాగున్నాయి, గత హామీలను ఎందుకు విస్మరించారు, ఏం జరగబోతోంది ఉప ఎన్నికలో, మొత్తానికి ఒక ఇంట్రెస్టింగ్ ఎలక్షన్గా చెప్పొచ్చు. సో ఈ ఎలక్షన్లో తొలి వెలుగు ప్రచారంలో పాల్గొంటోంది. ప్రతి సమస్యని మీ ముందుంచబోతున్నాను నేను, ప్రతి నాయకుడి యొక్క వాయిస్ని మీ ముందుంచబోతున్నాను. కొంత ప్రజల్ని చైతన్యం చేసి అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి ప్రయత్నం చేద్దాం. మీరు పదండి, చలో దుబ్బాక. సో ప్రస్తుతం మనం దుబ్బాక నియోజకవర్గానికి చేరుకున్నాం. భూంపల్లి ఎక్స్ రోడ్లో ప్రస్తుతం నేనున్నా. ఇంకొక 5-6 కిలోమీటర్ల దూరం వెళ్తే దుబ్బాక టౌన్ వస్తుంది. సో అక్కడి నుంచి మనం అక్కడ నేతలతో మాట్లాడదాం. అంతకంటే ముందు నాకు ఈ భూంపల్లి ఎక్స్ రోడ్ వద్ద చాలామంది పబ్లిక్ కనిపిస్తూ ఉన్నారు. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడదామని ఇక్కడ ఆగాను. నాతో పాటు ఇక్కడ దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ ఒక ఆయన ఉన్నారు. హలో అండి, మీ పేరు శేఖర్ సార్. ఎట్లా ఉంది శేఖర్ గారు, ఎలక్షన్స్ రాబోతున్నాయి నవంబర్ 3న, బై ఎలక్షన్స్ వస్తున్నాయి, టీఆర్ఎస్ పైన ఎంతో కొంత వ్యతిరేకత ఉంది ప్రజల్లో, కానీ ఏదో రామలింగారెడ్డి పైన సానుభూతితోటి పరంగా కొన్ని గెలుస్తారు, కానీ పెద్ద మెజార్టీ రాకపోవచ్చు, కాకుంటే గెలుస్తారు. కానీ రఘునందన్ మాత్రం మంచి పోటీ అయితే ఇచ్చే సూచనలు బాగా అనిపిస్తున్నాయి. ఎవరి మధ్య పోటీ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? రఘునందన్ రావు, తోలిపేట సుజాత, వీళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉంటుంది. కాంగ్రెస్ పెద్దగా ఏమి ఉండదు, వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది. దగ్గర దగ్గర వస్తారు బీజేపీ వాళ్ళు, కానీ టీఆర్ఎస్ మాత్రం గెలుస్తారు. అంటే చెరుకు ముఖ్యమంత్రి కొడుకు శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు కదా, ఆయన కూడా గట్టి క్యాండిడేట్గా కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం టీం అంతా ఇచ్చే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మా టీం లేదంటే కానీ
కేడర్ అనేది ఇన్ని రోజులు కాంగ్రెస్ లేదు, కేడర్ లేదు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి కూడా మొన్నటి వరకు టీఆర్ఎస్ లోనే ఉండే. ఓకే, అతనికి సీట్ ఇవ్వలేదు అని మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు. కానీ క్యాడర్ ఇంత తొందరగా రావడం కష్టం. ఏమున్నా తన ఎంబడి ఉన్న వాళ్ళు కొంతమంది పోతారేమో, కానీ గెలిస్తే ప్రసక్తి కాదు, థర్డ్ ప్లేస్లో ఉంటాడు. ఏ అంశాల పట్ల ఇక్కడ ఈ నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది? ఏ అంశాలంటే ఇదే చూస్తున్నా, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, అవి లేవు, కట్టుకున్నారు కానీ ఇంక ఇవ్వలేదు. ఇక్కడ విలేజ్లలో సీసీ రోడ్లు పెద్దగా ఏం లేవు. ఏమున్నా పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా, దీనిపైననే వాళ్ళ ఓట్స్ మొత్తం టీఆర్ఎస్ వాళ్ళే. ఈ మూడు పైన వాళ్ళ ఓట్స్, ఇక మిగతా పైన మిగతా అన్ని నిల్లు ఏం లేదు. ఈ మూడు గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో పక్కనే సిద్దిపేట, ఇటు పక్కన గజ్వేలు, ఒకటేమో మంత్రి హరీష్ రావు నియోజకవర్గం, ఇంకోటి ముఖ్యమంత్రి నియోజకవర్గం. కానీ దుబ్బాక ఎందుకు ఇట్లా ఉంది? చాలా సమస్యలు ఉన్నాయి. నేను రామాయంపేట నుంచి వస్తున్నా, రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఏ రోడ్డు చూసినా అదే పరిస్థితి. ఎందుకు ఇంత డెవలప్మెంట్ లేదు? పక్క పక్కనే ఉన్నాయి ఈ నియోజకవర్గం కూడా. పక్క పక్కనే ఉన్నాయి కానీ హరీష్ రావు ముందు నుంచి చాలా డెవలప్ చేస్తున్నాయి. ఇక మా రామలింగారెడ్డి గారు పెద్ద మాటకారి కాదు, ఇక్కడ మాట్లాడలేకపోతాడు ఇక్కడ. కానీ అయినా పర్లేదులే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మిగతా నియోజకవర్గాల కంటే కొద్దిగా బెటరే మన నియోజకవర్గంలో. వాటిపైన గెలవచ్చు, గెలుస్తాడు. ఈసారి అయితే గెలుస్తారు, ఇక తర్వాత చెప్పలేము కానీ తెలుస్తలేదు. సో పోటీ మాత్రం టీఆర్ఎస్ బీజేపీ అంటారు? టీఆర్ఎస్ బీజేపీ. ఓకే, చాలామంది ఇదే ఊరు అండి మీరందరూ? ఇదే ఊరు దుబ్బాక, భూంపల్లి. భూంపల్లి గేటు ఎట్లుంది ఇప్పుడు? దుబ్బాక మళ్ళీ పోలింగ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, 3వ తేదీన మీరు అందరూ ఓట్ వేయబోతున్నారు. బీజేపీ, బీజేపీ ఎందుకు? బీజేపీ అంటే కొత్త యువతరం అసెంబ్లీలో మాట్లాడే క్యాండిడేట్ అని ఆలోచన మీద, అసెంబ్లీలో మాట్లాడే టైగర్ సింగ్ అని ఆలోచన మీద, ఈయన ఇప్పుడు దాని మీద ఈయన ఓటేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు రామలింగారెడ్డి చనిపోయారు కదా పాపం, అయ్యో పాపం, సానుభూతి అనేది లేదా? అదే సానుభూతి ఉంది, కాకపోతే నేను అసెంబ్లీలో మాట్లాడే ఇప్పుడు నియోజకవర్గం ఏమైనా డెవలప్ అయిందా దుబ్బాక? మామూలుగా అప్పుడు డెవలప్మెంట్ అయింది, ముసలినట్టు రేట్లో డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ఏం లేదు బాగా, అప్పుడే మామూలు బాగుంది. కాంగ్రెస్ కూడా ఉన్నట్టుంది కదా, కాంగ్రెస్ తిరుగుతున్నాడు. ఆయన కూడా ఉంటాయి కొన్ని సీతాల తండ్రి పరంగా ఉంటాయి, ఆయన కూడా పడతాయి. బీజేపీ అంటారు మీరు? ఏం దాదా, నేను మీతో మాట్లాడిన ఆల్రెడీ. మీ పేరండి? సామి. పెన్షన్ వస్తుందా? పెన్షన్ లేదు. ఏం లేదు. ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు? ఎవరు గెలుస్తారో ఏమో, ముగ్గురు దగ్గర పోరు ఉన్నారు సార్. అంతేనా? మీరే మీరు మీ అంచనా ఏంది? మా ఏంది, కాంగ్రెస్ పార్టీ సీన్ నేను 40 ఏళ్ళ నుంచి అంతే. నా తిన్నాకు ఓటు వచ్చిన నుంచి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ 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 అంతే. గెలుస్తాడంటారా మన శ్రీనివాస రెడ్డి? గెలుస్తాడు. అంతేనా? ఎట్లా గెలుస్తారు? మొన్నటి దాకా టీఆర్ఎస్ వాళ్ళ అయ్యా చేసిన పనులు ఇక్కడ ఉన్నాయి కదా, తండ్రి చేసిన ముత్తంరెడ్డి చేసిన పనులు. ఓకే, అట్లా. ఇప్పుడు టీఆర్ఎస్ ఏం చేయలేదా? టీఆర్ఎస్ కి ఇక్కడ ఏం చేయలేదు? నయా పైసలు ఏం చేయలేదు, ఏం చేయలేదు. ముత్తంరెడ్డి చేసిన పనులే ఉన్నాయి, ఏం లేవు. ఇప్పుడు పక్కన హరీష్ రావు ఉన్నాడు, ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను చేస్తున్నారు. నువ్వు ఇంత ముందు ఏం లేదు, ఏం లేదా? ఇప్పుడు నేను రామాయంపేట నుంచి వస్తున్నా, రోడ్డు కూడా చాలా దారుణంగా ఉందిగా, దాన్ని పట్టించుకుంటున్నారు. మా గ్రామాన్ని కూడా పట్టించుకుంటారు. ఇప్పుడు హరీష్ రావు వస్తున్నాడు కదా, నాకు రెండు కళ్ళు, ఎలక్షన్ పడేదాకా రెండు కళ్ళు నాటుడు, ఎలక్షన్ పడ్డాక కుదమిద్ద అంటాడు. గెలిచేదాకా నాదే అంటాడు, రెండు కళ్ళు గెలిచేదాకా కుదమిద్ద అంటాడు. మేము అనుకునేది ఏంటంటే బీజేపీని గెలిపించుకుందామని మా ఆలోచన, రఘురందన్ రావు అంతే. ఎందుకు కాంగ్రెస్ ఎందుకు వద్దనుకుంటున్నారు? కాంగ్రెస్ మా అక్కడ ముత్యం రెడ్డి పనులు చేసిండు అప్పుడు, ఆయన చనిపోయాడు కాబట్టి వాళ్ళ కొడుకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు కొంతమంది పెన్షన్లు, రైతులు, వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వేస్తామని అంటున్నారు ఇక్కడ కూడా. మీ మాటలు అవన్నీ మీ మాటలు కాకపోతే బీజేపీ పక్క గెలుస్తుంది సార్. పైసలు బాగా పంచుతురా? డబ్బులు పైసలు ఏమి, ఏం పెద్ద మనిషి వచ్చినా పైసలు ఏమన్నా ఏం రాలేదు? ఏం రాలేదు. మీరు ఎక్కడ ఇక్కడ? మేము నామినీ చేయలే. ఏం పేరు? రాలేదు. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? అది పుట్టిన నుంచి మన పార్టీ పుట్టిన నుంచి టీఆర్ఎస్. మీ టీఆర్ఎస్? టీఆర్ఎస్, ఇంకో జింపావుడ్ లేదు మా. మరి ఏం డెవలప్ కాలేదు అంటున్నారు కదా దుబ్బాక, ఎట్లా మరి? అంటే ఏ పార్టీ బాగా చేస్తే ఆ పార్టీకి వేయాలి కదా. టీఆర్ఎస్ ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? ఎట్లా ఉంది ప్రచారం? ప్రచారం అంటే మాక్సిమం బీజేపీ గెలుస్తుంది, బీజేపీ ఎక్కువ అవకాశాలు. ఎందుకు బీజేపీ అని మీరు అనుకుంటున్నారు?
అన్న కొంచెం తెలిసినోడు, అన్న అన్నిటల్లా చదివి చదివినోడు, ఎల్ఎల్బి చదివినోడు రాగన్న. ఇక మన సుజాత అక్క ఆమెకు ఇంతకుముందు రామలింగారెడ్డి సార్ ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఏం చేయలేడు, ఏం డెవలప్ చేయలేడు. సుజాత అక్క వచ్చి ఏం చేస్తే అదే ఒక ప్రశ్నించే గొంత రాగన్న కాబట్టి అసెంబ్లీలో ఆయన అసెంబ్లీలో పంపిస్తే మనకు గజ్వేల్ ఎట్లా డెవలప్ అయింది, సిద్దిపేట ఎట్లా డెవలప్ అయింది, అలానే ఇది కూడా డెవలప్ అవుతుంది. అందుకే బీజేపీ కోటేస్తాం 100% రాగన్న. కొంతమంది ఇక్కడ పెన్షన్లు తీసుకునే వాళ్ళు రైతులు, కొంతమంది కొంతమంది టీఆర్ఎస్ అని అంటున్నారు. అదే పెన్షన్లు తీసుకునే వాళ్ళు కూడా పెన్షన్లు అది టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇస్తుంది, దాంట్లో కూడా ఒక మోడీ ప్రభుత్వం కూడా దాంట్లో కూడా కొన్ని పైసలు ఉన్నాయి, మోడీ ప్రభుత్వం కూడా ఇస్తుంది. అది ఎలక్షన్ల వారికి కంపల్సరీ అందరికీ అర్థమయ్యేటట్టు మా కార్యకర్తలు చెప్తారు ఈసారి. అందరినీ కూడా మాక్సిమం ఇటే బీజేపీ కోటే. కాంగ్రెస్ కూడా ఉన్నట్టుంది, కాంగ్రెస్ ఉన్నది కాకపోతే కాంగ్రెస్ కింది రోజులు క్యాండిడేట్ లేదు, ఎలక్షన్లు వచ్చినప్పుడే క్యాండిడేట్ వస్తుంది, ఎలక్షన్ తర్వాత క్యాండిడేట్ వాళ్ళు కూడా తెలియదు. ఇక కాబట్టి కాంగ్రెస్ కూడా కష్టమే. బీజేపీ గెలుస్తుంది అంటారు మీరు? బీజేపీ గెలుస్తుంది. ఓకే. హలో, ఇక్కడేనా మీది? ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా మార్కెట్ ఎట్లా నడుస్తుంది? ఓకే, ఎట్లా ఉంది అంటే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ గెలుస్తారు. టీఆర్ఎస్ ఎందుకు? టీఆర్ఎస్ అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, చాలా వరకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, రైతు బంధు కానీ, పెన్షన్లు కానీ, బీడి కార్మికుల పెన్షన్లు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ, ఇంకా రకరకాల పథకాల వల్ల కొంతమందికి అందరికీ 100% న్యాయం జరగదు ఇప్పుడు, కానీ న్యాయం జరిగినంత వరకు మాత్రం టీఆర్ఎస్ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఓకే, థ్యాంక్ యూ. ఎందుకు కాంగ్రెస్? గత ఉద్యమ సమయంలో ఇప్పుడున్న పార్టీ ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నది, కానీ ఇదే ముత్యంరెడ్డి గారు నిలబడితే ఈయనకు ఓటేస్తే వ్యవసాయం చేసుకోమంటాడు, ఈయనకు ఓటేయద్దని చెప్పారు. కానీ ఈరోజు ఏం వాళ్ళు ఇచ్చారా ఇంటికో ఉద్యోగం? మళ్ళీ ఇలా యువత మొత్తం నిరుద్యోగాలై బజార్ పాలైపోతారు, జీవితాలు జీవితాలతో చెలగాత మారుతుంది. ఇప్పుడు హరీష్ రావు 2 టన్నులు నాకు దుబ్బాకని ఖచ్చితంగా డెవలప్ చేస్తా అంటున్నారు. గజ్వేల్ ఉద్యమ సమయంలో దుబ్బాకను డివిజన్ చేస్తా అన్నారు, చేసారా? టర్న్ ఎటువైంది? గజ్వేల్ డివిజన్ పోయింది, అది గజ్వేల్ డివిజన్ పోయింది. దుబ్బాక చేసినాక హరీష్ రావుకు 2 టన్నులు ఉన్నాయని చెప్పమన్నారు. ఏం చేయలేదు ఇంతవరకు దుబ్బాక నియోజకవర్గ? ఏం చేయలేదు, రైతులను ముంచారు. రైతులు ఎందుకు? రైతు బంధు ఇస్తున్నారుగా, రైతు బంధు అంతే. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్తో మిషన్ భాగ్యతతో అన్ని కమిషన్లతో దోసుకురు రైతులకు, కావాల భూములు అయినాయి. ఓకే, సో ఇంకా మరికొంతమంది ఉన్నారు చేసిన అభివృద్ధి పథకాలు ఉన్నాయి కదా, కేసీఆర్ గారి పథకాలు ఇన్ని పార్టీలు ఉన్నాయి, టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? మీ అంచనా ఏంది? టీఆర్ఎస్ లీడ్లో ఉందని సార్. ఓకే, ఎవరు పోటీ ఇస్తున్నారు టీఆర్ఎస్కి? కాంగ్రెస్ అండి. కాంగ్రెస్? ఓకే. ఇదే నియోజకవర్గం మీది? ఏం పేరు మీ పేరు? ఏంటండి, ఎట్లుంది ఎలక్షన్? మళ్ళీ 15 రోజులు అయితే మళ్ళీ ఓట్ అయిపోతున్నారు కదా, ఎవరు గెలుస్తారు? మీరేమనుకుంటున్నారు, మీరు ఎవరు ఓటేస్తారు? ఎందుకు బీజేపీ? ఎందుకంటే పెట్టినావు, నేను భూమి పెట్టినావు, గ్రామ పథకం బిల్లు కట్టుకుంటే బిల్లు ఇస్తాను, బిల్లు ఇవ్వలేదు, బిల్లు ఇవ్వలేదు, నేను భూమి అన్నావు, భూమి ఇవ్వలేదు, నాకు గుంట భూమి గుళ్ళు కట్టుకుంటే లేదు, గుంట భూమి గుళ్ళు ఎప్పుడు గొచ్చుకో, బిల్లు గుళ్ళలేదు చూసుకోవచ్చు, ఉన్నది ఇల్లు ఉన్నది మాట మిత్ర రూమ్ ఉన్నది, ఒక డబ్బా చూసేదా ఆ డబ్బాని చూసి అంతే, ఎటు 8 కదా అని, అటు 8 కాదు, ఇటు 8 కాదు గొచ్చుకో. ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు, రైతు బంధు ఇస్తున్నారు, నాకు రైతు బంధు లేదు, పెన్షన్ లేదు, ముందుంటే రైతు బంధు వస్తుంది, పెన్షన్లు వస్తున్నాయి, వస్తున్నాయి, అవి వస్తాయి, అన్ని వస్తున్నాయి, ఎరువులు వస్తుంది, గురు వస్తుంది, మనకి ఏది లేదు. సార్కు హరీష్ రావు వచ్చారు కదా, అన్ని ఇస్తా ఉంటున్నారు కదా, ఏమి మాకు ఏమి ఇచ్చి 5 ఏళ్ళు 5 ఏళ్ళు పోయి మనకి ఏమి లేదు, ఇది ఆడేసిన కూడా అన్ని ఏం లేదు సార్. మరి బీజేపీ వస్తుందా? రాణి రాకపోయింది 5 ఏళ్ళకు లేదు కదా, దానికి ఏం చేసి దీనికి ఏం చేస్తారు, రాణి రాకపోయింది ఆయన దయా. ఓకే, మనం భూంపల్లి ఎక్స్ రోడ్ నుంచి మాట్లాడుతున్నాం, చాలా మంది పబ్లిక్ మాట్లాడుతున్నారు, కొందరు టీఆర్ఎస్, కొందరు బీజేపీ, కొందరు కాంగ్రెస్ అని అంటున్నారు. సో మొత్తానికైతే పోటీ ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తున్నట్టు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. చూద్దాం, ఇంకా ముందుకెళ్దాం, చాలా మందితో మాట్లాడదాం, నాయకులతో కూడా మాట్లాడదాం, దుబాక ప్రజల పల్స్ ఏంటో పట్టుకుందాం. చూస్తూనే ఉండండి తొలి వెళ్ళి.